నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. కడప జిల్లా రాయచోటిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సిపి జనాగ్రహ దీక్ష. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పట్టాభి చంద్రబాబులు జగన్ కు క్షమాపణలు చెప్పాలి. పాల్గొన్న ఎమ్మెల్సీ జకియా ఖానం, మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్, ఫయాజ్ భాషా, అన్వర్ భాషా, ఫయాజుర్ రెహమాన్, కౌన్సిలర్లు, కోఆప్షన్లు, పార్టీ శ్రేణులు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధపడతారు రోజు. ఎందుకంటే పట్టాభి అనే అతను ఒక అతను, అతను కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు. అటువంటి అతను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, గౌరవనీయుల సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వాక్యాలు, పదజలం మనం ఉపయోగించిన పదజలాలతో మాట్లాడము, దాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు సమర్థించడము ఎంతవరకు సమావేశం? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నిన్ను ఈ విధంగా మాట్లాడి ఉంటే నువ్వు సమర్థించేవాడివే? జగన్మోహన్ రెడ్డి గారిని, ఓ ప్రజా శ్రేయస్సు కలిగిన నాయకుడిని, ప్రజా సంక్షేమాలు ఇండియాలోనే నెంబర్ వన్గా ముందుకు పోతున్న ఒక లీడర్ని ఈ విధంగా మాట్లాడితే దానికి నువ్వు తాయి అంటే తందానాన్ని సమర్థిస్తున్నావు. ఇది నీకు ఎంతవరకు సమావేశం? అతన్ని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసి, బైకాట్ చేసి, నువ్వు కూడా మా పట్టాభి చెప్పడం నేరము, తప్పు అని ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పాలా? చెప్పేంతవరకు ఇది వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఈ విధంగా ఈతను మాట్లాడిన రేపు ఇంకొకడు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజా అభిమానంతో చురుగున్న నాయకుడైన, ప్రజా శ్రేయస్సుతో బతికినాడు. నీ బతుకు 23 ఎమ్మెల్యేలకు పరిమితం అయిపోయింది. ఈసారి కనీసం ఒకటి కూడా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన చీప్ క్వాలిటీస్ ఉపయోగిస్తున్నాడు. ఈయన బతుకు ఏనాడైనా కూడా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన చరిత్ర ఉందా? సమ్మేకాంధ్ర కోసం దీక్ష చేసిన చరిత్ర ఉందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేసిన చరిత్ర ఉందా? ఈ బుద్ధు ఒక అతను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే దానికి సపోర్టుగా నువ్వు నీ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసుకుని పార్టీ ఆఫీసుల మీద దానికి సపోర్టుగా నువ్వు దీక్ష చేస్తున్నావు. ఇదే నీ నీచమైన రాజకీయ జీవితము? ప్రజల కోసం ఏనాడైనా దీక్ష కూర్చున్న చరిత్ర ఉందా? నీకు కానీ నీ కొడుకు కానీ ఈ బుద్ధు నీకోసం నీ పార్టీ ఆఫీస్ అద్దాలు బయలుపోయినాయని చెప్పి దీక్ష కూర్చుంటావా? సిగ్గుమాలిన రాజకీయం చంద్రబాబు నాయుడు నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనిస్తున్నావు. రెండు రాష్ట్రాల్లో నువ్వు దేశ నాయకుడు అంటావు కూడా, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మట్టి కలిసిపోయిందో తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మట్టి కలిసిపోతుంది. డిపాజిట్లు కూడా రావని ముందు ముందు తెలియజేస్తున్నారు ప్రజలు. నువ్వు ఈ విధంగా జిమ్మిక్కులు చేసే 23 పరిమితమైనవు, ఇక 3 కూడా రావని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. నువ్వు గుర్తించుకో, ఇకనైనా పట్టాభితో క్షమాపణ చెప్పించి, నువ్వు క్షమాపణ చెప్పి మా కార్యకర్త చేసిన తప్పని క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కొంచెంలో కొంచెమన్న ప్రజలకు ఎవరిచ్చి వాళ్ళ మన్ననలు పొందండి. కొంచెమన్నా మీ పార్టీ ఉనికి ఉంటుంది. మీదంతా దింపుడు కల మాసే. ఆ దింపుడు కల మాసే సచ్చినోడు లేచేదిలే, మీరు లేచేది లేదు. రెండో ఒకటి, ఇంకా 30 ఏళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి సీఎము, ప్రతి జాతికి పార్టీలకు అతీతంగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రజానాయకుడైనాడు. నువ్వు ఎప్పుడు వెన్నుపోటు ఈ విధంగా బతికినావు కాబట్టి కుట్రలు కుటుంబాలతో నీకు ఈ పరిస్థితి పట్టింది. ఇక కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర పడుతుంది నీకు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, రేపు తెలుగుదేశం పక్షం అందకన్నా ఈనంగా తయారవుతుంది. నువ్వు 100 ఓట్లు కూడా దాటలేవని ఇప్పుడు మేమందరం తెలియజేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన వాక్యాలన్నీ గమనిస్తున్నారు. నీకు పోయే కాలం దగ్గర పడింది కంటే ఇటువంటి వాక్యాలు చేస్తున్నావు. జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జగన్.